ఇవాళ మనము కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి డైటరీ అడ్వైజ్ ఏముంటుంది ఒకటి, రెండోది కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి డేంజరస్ సింప్టమ్స్ అంటే ఏమి, అవి ఉన్నప్పుడు ఏమి చేయాలో వాటి రెండు గురించి డిస్కస్ చేద్దాం. హలో, నేను డాక్టర్ సంజయ్ అడ్లా. నేను యూరాలజిస్ట్ని, యూరో ఆంకాలజిస్ట్ని, రోబోటిక్ సర్జన్ని, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో ఫస్ట్ డైటరీ అడ్వైస్ చూసామంటే కామన్గా చెప్పేదల్లా నీళ్ళు ఎక్కువ తాగాలి. సో మీరు యూరిన్ ఏదైతే ఉందో, మూత్రము ఎట్లీస్ట్ 2 నుంచి 2.5 లీటర్స్ బయటికి రావాలి. అంటే మీరు ఎట్లీస్ట్ 3 లీటర్స్ నీళ్లు తాగాలి, ఒకటి. రెండోది సాల్ట్ తగ్గించాలి. సాల్ట్ ఎందులో అయితే ఉన్నది, ఇప్పుడు ఏదన్నా రెడీమేడ్ మీల్స్ ఉన్నాయనుకోండి, చైనీస్ ఫుడ్ ఉన్నదనుకోండి, మెక్సికన్ ఫుడ్ ఉన్నదనుకోండి, అందులో అన్నింటిలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. సో సాల్ట్ తగ్గించాలి. మూడోదల్లో వచ్చేసి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కొద్దిగా ఎక్కువ చేయాలి, ఎందుకంటే వీటిలలో కాల్షియం ఉంటుంది కాబట్టి. ఇది వెళ్ళేసి కీలేషన్ అంటాం, అవి ఏదైతే ఉందో స్టోన్ ఫార్మింగ్ దానికి అతుక్కుంటుంది కాబట్టి స్టోన్ ఫార్మేషన్ తగ్గుతుంది. నాలుగోది వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్, ఏదన్నా ఆరెంజెస్ అన్నా లెమన్ అన్నా వీటిని ఎక్కువ తాగాలి. ఎందుకు అంటే ఇందులో సిట్రేట్ ఉంటుంది కాబట్టి యూరిన్ కొద్ది ఆల్కలైన్ ఉండేసేసి స్టోన్ ఫార్మేషన్ తగ్గుతుంది. ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా స్పెసిఫిక్ అడ్వైస్ కావాలి అంటే, ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి అంటే ఎటువంటి స్టోన్ ఉన్నది. కాల్షియం ఆక్సిలేట్ ఉంటే వేరుంటుంది, యూరిక్ యాసిడ్ స్టోన్ ఉంటే వేరుంటుంది, లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే స్టోన్స్ వేరుంటాయి. కానీ కామన్గా వచ్చే డయటరీ అడ్వైస్ నేను మీకు చెప్పాను. సెకండ్ వన్ ఏమి అంటే, ఒకవేళ మీ కిడ్నీ స్టోన్ ఉన్నది అంటే ఏ సింప్టమ్ అయితే మీకు చాలా డేంజరస్ అని తెలుసుకోవాలి. సో నార్మల్గా నొప్పి రావడం అనేది కామన్గానే వస్తుంది, కానీ ఎప్పుడన్నా మీకు నొప్పి వచ్చి జ్వరం కూడా వచ్చింది అంటే దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ సైన్. ఎందుకు డేంజరస్ సైన్ అంటే ఇది కిడ్నీ బ్లాకేజ్ అయింది కాబట్టి మీకు నొప్పి వస్తుంది, దానికి పైన ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మీకు ఫీవర్ వస్తుంది. సో అబ్స్ట్రక్టెడ్ ఇన్ఫెక్టెడ్ కిడ్నీ ఉంటే అది చాలా డేంజరస్. ఇది ఎప్పుడన్నా మీకు వచ్చింది అంటే నియరెస్ట్ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం బెటరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో రకంగా కిడ్నీని డ్రెయిన్ చేయడం మొదలెడితే ఈ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మనం ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ కిడ్నీ బ్లాక్ అయి ఉన్నది అంటే యాంటీబయాటిక్స్ పనిచేయవండి. సో ఎప్పుడన్నా మీకు నొప్పి చాలా ఉండేసి తర్వాత ఫీవర్ మొదలైంది అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీయించుకోవడం బెటర్. సో ఇన్ సమ్మరీ, మనము డయటరీ అడ్వైస్ గురించి మాట్లాడాము. దీంట్లో మెయిన్గా ఏమి అంటే మీకు ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువ చేయాలి, సాల్ట్ తక్కువ చేయాలి, మళ్ళీ లెమన్ ఇవి ఆరెంజెస్ ఇవి కొద్దిగా ఎక్కువ చేయాలి. ఇది ఎమర్జెన్సీ కింద మీకు హెల్ప్ తీసుకోవాలంటే ఫీవర్ ఎక్కువగా ఫీవర్ ఉన్నది, చాలా నొప్పి ఉన్నది, సమ్టైమ్ అంటే మీకు ఆల్రెడీ కిడ్నీ స్టోన్ ఉండి తెలిసిన హిస్టరీ ఉన్నది అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీయించుకోవడం బెటర్. ఏమి ఫ్లూయిడ్స్, ఇప్పుడు కామన్గా అడుగుతుంటారు ఆల్కహాల్ తాగొచ్చా అని అడుగుతుంటారు. రెండోది ఇవి టమాటాలు తినొచ్చా అంటారు. దెన్ మూడోది ఆకుకూరలు తినొచ్చా అన్నట్టు ఉంటారు. సో ఇవి ఆన్సర్ చేయాలంటే ఆల్కహాల్ అన్నది అందులో ఫ్లూయిడ్ మీకు మంచిదే, కానీ కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఆ నీళ్ళ కింద అదే తాగుతున్నారు అంటే మీకు స్టోన్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ వైన్ అవి ఏమైనా తాగుతున్నారు అంటే. రెండోది టమాటోస్లో కొద్దిగా ఆక్సలేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు స్టోన్ ఫార్మేషన్లో వచ్చి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆకుకూరలు కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాయి, ఎస్పెషల్లీ పాలక్ అవి చూసాం, స్పినాచ్ అవి చూసాము అంటే వాటితో మీకు స్టోన్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో బట్ మిగతా ఇప్పుడు కొన్ని పరిస్థితులలో మీకు ఇవి బ్రింజాల్ తినొద్దు అంటాం. అటువంటి ఏమంటే స్పెసిఫిక్గా మీకు ఓ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్ ఉంటే అవి తినొద్దు అని అంటాం. కానీ జెనరిక్ అడ్వైస్ మీకు ఆల్రెడీ చెప్పాను. థ్యాంక్ యూ.